హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఇంటర్ డిగ్రీ చదివి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసము వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి, ఎండ్ వరకు చూడండి. సో ఇందులో మనకి జింగ్ ఇండియా కంపెనీ నుండి, జింగ్ ఇండియా అనేటువంటి లార్జెస్ట్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ఇందులో మనకి టెలీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి మనము చేయాల్సి ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తే సరిపోతుంది, ఎలాంటి బయటికి వెళ్లాల్సిన పని లేదు, ప్లస్ ల్యాప్టాప్ కూడా అవసరం లేదు, జస్ట్ మీకు ఫోన్ అందులో నెట్ ఉంటే సరిపోతుందండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి, నెట్ ఉండాలి. సో దీనికి మనకి ఎలాంటి అప్లై చేయడానికి ఎలాంటి ఫీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లై చేస్తే మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్లకు మ్యాచ్, వాళ్ళ కంపెనీకి రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే కనుక తప్పకుండా మీకు జాబ్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వివరాలు అయితే చూసేద్దాం. జింగ్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రీలాన్స్ వర్క్ ఫోర్స్ విత్ 750,000 ప్లస్ రిజిస్టర్డ్ యూజర్స్ అక్రాస్ 35 ప్లస్ సిటీస్ అండ్ 100 ప్లస్ లార్జ్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకి ఈ యొక్క కంపెనీ నుంచి 50+ టెలీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి, 50+ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇందులో ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అది సేల్స్ చేయాలి అంటే ఏం చేయాలి, దాని స్క్రిప్ట్ ఏంటి అనేది మనకి ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ యొక్క ప్రోడక్ట్ని మనము సేల్ చేయాల్సి ఉంటుందండి. సో కస్టమర్స్కి కాల్స్ చేసి దాన్ని సేల్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి టార్గెట్స్ అయితే ఏముండవండి, జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి స్క్రిప్ట్ని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సామర్థ్యం అయితే మనకి ఉండాలి. సో తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు, ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, తెలుగు అయితే మస్ట్గా వచ్చి ఉండాలి. ఒకవేళ హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉంటే కనుక ఇంకా యాడ్ ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మనము, టు మీట్ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు యూజ్ సేల్స్ స్క్రిప్ట్స్ ఆఫర్డ్ బై ద కంపెనీ టు డ్రైవ్ సేల్స్ అండ్ రెస్పాండ్ టు ద కస్టమర్ రిజెక్షన్స్. సో మనకి కస్టమర్కి ఈ యొక్క ఏదైతే ప్రొడక్ట్స్ వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారో దాన్ని మనము సేల్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ రిజెక్షన్స్ ఏమైనా ఉంటే వాటికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి అప్లై చేయాలనుకుంటే కనుక గూగుల్ డాక్యుమెంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫుల్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, ఇంటి పేరుతో సహా నేమ్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ మెన్షన్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి, సిటీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ అని మెన్షన్ చేయండి, లేదంటే ఆంధ్రాలో ఉన్నారు అనుకోండి, దానికి మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ నేమ్ మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ ఏజ్, ఒకవేళ 20 అబోవ్ పీపుల్స్ ఉన్నట్లయితే, 22-23 మధ్యలో ఉన్నట్లయితే ఆ యొక్క స్లాట్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే 20 బిలో క్యాండిడేట్స్ ఉన్నట్లయితే యంగర్ దాన్ 20 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి మీరు ఏ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారో, ఫ్లూయెంట్గా అర్థం చేసుకొని ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే సామర్థ్యం ఉందో దాన్ని ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫరబుల్లో అది మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్ యూ అవైల్ టు స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ ఇఫ్ సెలెక్ట్. సో ఒకవేళ మీరు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయగలుగుతారా లేదా అనేది కూడా ఇక్కడ మీరు ఎస్ఆర్నో ఇచ్చేయచ్చు. నెక్స్ట్, కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ వాయిస్ ప్రాసెస్ ఆర్ టెలీ సేల్స్ ఆర్ టెలీ మార్కెటింగ్ జాబ్ రోల్. సో మీకు ఇందులో టెలీ సేల్స్ లేదా టెలీ మార్కెటింగ్ జాబ్ లేదా వాయిస్ ప్రాసెస్, మీకు ఇందులో ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ అని చూస్ చేసుకోండి, లేదంటే లేదు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఫుల్ టైమ్ 10 AM టు 7 AM ఫర్ 6 డేస్ ఏ వీక్. సో ఇక్కడ మనకి 6 డేస్ ఉంటాయండి, అంటే 7 డేస్ వర్క్ అయితే ఉండదు, జస్ట్ ఒక 1 డే మనకి హాలిడే అయితే ఉంటుంది, 6 డేస్ వర్క్ అయితే ఉంటుంది. 10 AM to 7 PM మీకు వర్క్ చేసే సామర్థ్యం ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే నో అని పెట్టుకోండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ వైఫై ఆర్ ఇంటర్నెట్ అవైబిలిటీ. సో మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అనే పెట్టుకోండి. వైఫై ఉన్నా లేకపోయినా జస్ట్ మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి మీకు కావాలనుకున్నట్లయితే జాబ్ వచ్చిన తర్వాత మీకు వైఫై అయినా సెట్ చేసుకోవచ్చు కాబట్టి.
సో ఖచ్చితంగా ఎస్ అనే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ల్యాప్టాప్ ఉన్నా లేకున్నా పర్లేదు, ఉంటే ఎస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే లేదని పెట్టుకోండి. సో మీకు శాలరీ చూసినట్లయితే మనకి 15,000 to 20,000 ఇక్కడ పే చేస్తారు. సో మీకు ఈ యొక్క శాలరీ ఓకేనా కంఫర్టబుల్లా కాదా అనేది ఇక్కడ ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి 1 వీక్ లోపల, అంటే మ్యాక్సిమమ్ 6 to 7 డేస్ లోపల మీకు మీ యొక్క రెజ్యూమే ఏదైతే డీటెయిల్స్ రెజ్యూమే ఉంటుందో ఇది అంతా కూడా మీకు మ్యాచ్ అయినట్లయితే, మీ యొక్క ప్రొఫైల్ కనుక ఆ యొక్క జాబ్కి మ్యాచ్ అయినట్లయితే మిమ్మల్ని వారు అప్రోచ్ అయ్యి మీకు జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదు 7 డేస్ 6 డేస్ లోపల మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అనుకోండి, సో మీకు మీరు సెలెక్ట్ అవ్వలేదు అనుకున్నట్టు. సో చూసారు కదా, ఈ యొక్క వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.